జగన్ మోసం బయటపడిపోయింది, ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో తగ్గిపోతుంది, ఆ స్కూళ్ళన్నీ నాశనం అయిపోయినాయి అని ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అందులో 2018-19లో 39,29,000 మంది చదివితే 19-20 నాటికి 38,18,348కి పడిపోయింది అని రాసింది. అదే సందర్భంలో 20-21లో 43,42,874కి పెరిగింది, 21-22లో 44,29,569 పెరిగింది. అవి పెరిగినట్టు తగ్గినట్టు నాకైతే అర్థం కాలేదు, నాకైతే పెరిగినట్టు అనిపించింది, పడిపోయింది. ఇప్పుడు 22-23లో 39,95,992కి, 23-24లో 35,69,506కి తగ్గిపోయారు. ఇది ప్రభుత్వ పతనం కాదా అని రాసుకొచ్చింది. ఇక్కడే అసలు సమస్య ఏంటంటే నిజాన్ని తెలిసి దాచేయడం అన్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ ఉట్టి ప్రభుత్వ పాఠశాల లెక్క వేయాలి. ఇది ప్రభుత్వ ఎయిడెడ్, ఎయిడెడ్ ఇదివరకు ప్రభుత్వంలో భాగం, తర్వాత ఎయిడెడ్ వద్దని కొంతమంది ప్రైవేటుగా స్కూళ్ళు మార్చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలగా ఉన్నాయి, కొన్ని ఎయిడెడ్ ప్రభుత్వంలో కలిపేసుకున్నారు, 300 మంది ఎయిడెడ్ కాలేజీలు స్కూల్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కింద మార్చేసుకున్నారు, అది అసలు వాస్తవం. దాంతో అప్పుడు అసలు ఒరిజినల్గా ప్రభుత్వ పాఠశాలల లెక్క ఎంత అనేది కాకుండా ఎయిడెడ్కి తగ్గిన దాన్ని టోటల్గా ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు బాగా కళ్ళుండి చూడలేనటువంటి దౌర్భాగ్యం. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయో లేదో ప్రపంచమంతా చూస్తోంది, కానీ వీళ్ళకి మాత్రం కళ్ళు పని చేయట్లేదు అన్నటువంటిది మరొకసారి కనబడుతోంది.